పెడుగురాళ్ల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో గురువారం కౌన్సిల్ సమావేశం వాడివేడిగా జరిగింది. అధికార పార్టీ నాయకులే తమ తమ వార్డుల్లో పారిశుద్ధ్య పనులు సరిగా జరగడం లేదని ఆగ్రహంతో ఊగిపోయారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో మౌలిక వస్తువులు కరువయ్యాయని టీడీపీ కౌన్సిల్ వేముల సాంబయ్య, శ్రీరామ్ శ్రీధర్, మంద దానియల్ అధికారులపై ధ్వజమెత్తారు. అదేవిధంగా కాంట్రాక్టు పనితీరు సక్రమంగా లేవని, ప్రస్తుత కాంట్రాక్టర్లను తొలగించి నూతనంగా కాంట్రాక్టర్లను నియమించాలని గత 2 సంవత్సరాల నుంచి కౌన్సిల్ సమావేశంలో విషయాన్ని వ్యక్తపరిచిన కమిషనర్ నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం తగదని విరుచుకుపడ్డారు. ఇదిలా ఉండగా ప్రతిపక్ష నాయకుడు జలాలుద్దీన్ మాట్లాడుతూ 4 సంవత్సరాల నుంచి ప్రతి సమావేశంలో సమస్యలపై మొరపెట్టుకున్నప్పటికీ పట్టించుకోకపోగా ఎద్దేవా చేస్తున్నారని అన్నారు. సమస్య తమదాకా వస్తే గానీ ప్రజల ఆవేదన గుర్తుకు రాలేదా అని జలాలుద్దీన్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఏది ఏమైనా అధికార పార్టీ నాయకులు 6 నెలల కాల వ్యవధిలోనైనా పిడుగురాళ్ల పట్టణ పారిశుద్ధ్య పనులు పూర్తి స్థాయిలో సక్రమంగా నిర్వహిస్తారేమో ప్రజలు వేచి చూడాల్సిందే. ఇప్పుడు